సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సభ్యులమంటూ కొంతమంది వ్యక్తులు గ్రామాల్లో పర్యటించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని, అటువంటి వారిని నమ్మవద్దని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తలారి ప్రకాష్ తెలిపారు. గతంలో జొన్నకూటి వెంకటేశ్వరరావు మడకం రామన్న పార్టీలో ఉండి అసాంఘిక చర్యలు పాల్పడుతున్నారనే నెపంతో వారిద్దరిని పార్టీ నుండి సస్పెండ్ చేశామని తెలిపారు. అయినప్పటికీ వారిద్దరూ మరికొంతమందితో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని, నిరుపేదలకు భూమిని పంపిణీ చేస్తామంటూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. అందువల్ల బుట్టాయిగూడెం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు, నిరుపేదలు వారి మాటలు నమ్మవద్దని హెచ్చరించారు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని చందాలుగా వసూలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. జనుకుటి వెంకటేశ్వరరావు, మడకో రామన్న, ఇంకా కొంతమంది వీరితో కొంతమంది వ్యక్తులు తాగుబోతులు కలిసి డబ్బులు విచ్చలవిడిగా వసూలు చేసుకొని పార్టీ పేరు చెప్పుకొని పార్టీగా మోసం చేస్తూ ఉన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జనుకుటి వెంకటేశ్వరరావుని, మడకో రామన్నని ఎప్పుడూ సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి బహిష్కరించు, ప్రజా సంఘాల నుంచి కూడా తొలగించడం జరిగింది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కానీ, అఖిల భారత రైతు కూలీ సంఘానికి కానీ, జనుకుటి వెంకటేశ్వరరావు, మడకో రామన్న, ఇంకా వారితో ఉన్న వ్యక్తులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. వీరు చేసే ఇళ్ల స్థలాల పోరాటానికి కానీ, భూ పోరాటాలకు కానీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కానీ, జిల్లా కమిటీ కానీ ఏ విధమైన సంబంధం లేదు. వీరు అరాచకులు, అరాచకవాదులు, ఆర్థిక అరాచకవాదులు, డబ్బులు వసూలు చేసే వ్యక్తులు. వీరిని పార్టీ నుంచి తొలగించాం. వీరు కొంతమంది లంపింగ్ గ్యాంగ్ని, తాగుబోతుల్ని చేరదీసి, డబ్బులు వసూలు చేసే అరాచక శక్తుల్ని చేరదీసి, వారితో కారుల్లో తిరుగుతూ వేరువేరు ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసుకుంటూ పార్టీ పేరు చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ కన్నాపురం ఇళ్ల స్థలాల పోరాటానికి కానీ, వీరు నడుపుతున్న పారస్త పోరాటాలకు కానీ, వీరు నడుపుతున్న సెటిల్మెంట్లు దందాలకు కానీ, మా పార్టీ అయిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి, చంద్రన్న వర్గానికి ఏ విధమైన సంబంధం లేదు. వీళ్ళు పార్టీ కాదు. వీళ్ళని సస్పెండ్ చేశాం, పార్టీ నుంచి తొలగించాం. ఇదే మడకో రామన్న, ఇదే జనుకుటి వెంకటేశ్వరరావులు సెటిల్మెంట్లో లక్షలు లూటీ చేసి, లక్షలు దోపిడీ చేసి అరాచకవాదులుగా మారారు. వీళ్ళు దొంగలు, పార్టీ కాదు. వీళ్ళు వీడియోలు చేయటం, ఆర్సీఎస్ పేరుతో, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం పేరుతో కొత్తగా ఒక బ్యానర్ పెట్టుకొని ఒక నినాదం ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అయితే వీళ్ళ రాష్ట్ర కార్యదర్శి ఎవరు, కేంద్ర కార్యదర్శి ఎవరు, వీళ్ళ పార్టీ అధ్యక్షులు ఎవరు, వీళ్ళ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఎవరు, అసలు వీళ్ళు ఏ పార్టీ? వీళ్ళు ఎర్ర జెండా ముసుగులో దోపిడీ చేస్తున్న దొంగలు, వీళ్ళు ఎర్ర జెండాను అడ్డం పెట్టుకున్న బతుకుతున్న వ్యక్తులు. వీళ్ళు పార్టీ కాదు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కానీ, అఖిల భారత రైతు కూలీ సంఘం కానీ, వీరికి ఎటువంటి సంబంధం లేదని మేము తెలియజేస్తున్నాం. ప్రజలు ఎవరు వీళ్ళని నమ్మొద్దు, వీరికి చందాలు ఇవ్వద్దు. వీళ్ళు భూ పోరాటాలు చేసి ఇళ్ళు తరాలు ఇస్తాం, పంచుతాం, ఇళ్ళే పెడతాం, భూములు పంచుతామని దొంగ ఆటగాళ్ళు ఆడుతున్నారు. వీళ్ళు ఎక్కడ భూములు పంచిన చరిత్ర, ఇళ్ళు తాళాలు ఇచ్చిన చరిత్ర లేదు. పార్టీని మోసం చేశారు. పార్టీని అడ్డం పెట్టుకొని, ఆస్తులు సంపాదించుకొని వాళ్ళ పార్టీని మోసం చేస్తూ ఉన్నారు. మేము జిల్లా కమిటీ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీగా మన కలుపూడి సుందరరావు, సముద్రాల బాలసుందరం, మరి బోడా యేసుపాదం, మరి తలా ప్రకాశ, నేను అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీగా ఖండిస్తున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గంగా మేము, వీళ్ళు పార్టీకి, వీరికి ఏ విధమైన సంబంధం లేదని పార్టీ పేరు చెప్పి ఆర్థిక అరాచకాలకు పాల్పడితే కరపత్రాలు వేస్తాం, పార్టీ పరమైన చర్యలు తీసుకుంటామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా, మా రైతు కూలీ సంఘం జిల్లా కమిటీగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.